70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ గవిని శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నాదెండ్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. తర్వాత మాతృదేశము, మాతృదేశం అంటే మన భారతదేశం మొత్తాన్ని కూడా, మన మన దేశాన్ని మనం ఏ దేశంలో ఉద్యోగం చేస్తున్నా, ఏ దేశంలో నివసిస్తున్నా సరే మన దేశాన్ని మాత్రం మనం గుర్తించుకోవాలి. ఈ నాలుగు అంశాలన్నిటికంటే ప్రముఖంగా మనం గుర్తించుకోవాల్సిందంటే గురువుగారు. మనకు ఎవరైతే విద్యాబోధన నేర్పించారో గురువును కూడా మనం గౌరవిస్తూ ఉండాలి. ఈ ఐదు అంశాలు ఎవరైతే మరి పాలవుతారో వాళ్ళందరినీ దేశాన్ని కాపాడే అవుతారని చెప్పేసి నేను మనం చేస్తూ 70వ జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చీరాల మండల ప్రజానాయకానికి అందరికీ మా శుభాకాంక్షలు. ఈరోజు మనకి గణతంత్ర దినోత్సవంగా ఏర్పడిన రోజు నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26 మనం గణతంత్ర దినోత్సవంగా జరుగుతున్నాం. మనకు ఆనవాయితీగా జరుగుతూ ఉంది. 70వ స్వతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతిదీ మన మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు గారికి, మన ఎంపీటీ వెంకటేశ్వర గారికి, హెచ్ఎస్ఎంఈ అందరికీ మీద నమస్కారాలు. ఈరోజు మనం భారతదేశం 70 సంవత్సరాల గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆనాడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం సూచనల మేరకు ఈరోజు మన భారతదేశ పరిపాలన కొనసాగించడం జరిగింది.